దేవునికి స్తోత్రం. పాపమును పరిహరించే దేవా అనుచు మన దేవుని మనం స్తుతిద్దాం. సంకీర్తన 99:8 పరిశీలిద్దాం. అందులో ఇలా ఉంది, యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. చూశారు కదా దేవుని బిడ్డలారా, మన దేవుడు పాపాన్ని పరిహరిస్తాడు. అయితే అది ఎప్పుడో తెలుసా? మనం మన పాపాలను విడిచి పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగినప్పుడు మాత్రమే. ఎందుకంటే దేవుడు సత్యస్వరూపి, ఆయన నీతి, న్యాయం, పరిశుద్ధత, మంచితనం కలిగియున్నవాడు. పాపానికి వ్యతిరేకి, చెడుతనం అంటే ఆయనకు ఎంతో అసహ్యం. అందుకే మనుషులకు ఇష్టమైనట్లుగా కాక దేవునికి ఇష్టమైనట్లుగా మనం జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుడు పాపాన్ని పరిహరించేవాడై ఉన్నాడు. ప్రార్థన. దేవా, మా పాపాలను పరిహరించు, పశ్చాత్తాపముతో నీ వైపు చూచుచున్నాము. క్రీస్తు రక్తములో మమ్మలను పరిశుద్ధులనిగా మార్చి మీ కృపలో మేము వర్ధిల్లునట్లుగా మమ్మల్ని కరుణించుమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.